నిర్వాణ గారు, ఆఫ్టర్ నిన్ను కోరి మళ్ళీ టక్ జగదీష్తో మీ కాంబినేషన్ April 23 థియేటర్స్లో రాబోతుంది. సో ఈ సినిమా గురించి అందరికీ హాయ్ అండి. ముఖ్యంగా మా ప్రెస్ ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు. సో యాక్చువల్గా స్ట్రైట్ టు ద పాయింట్, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, టు బి హానెస్ట్, ఈ కథను ఫస్ట్ నేను రాసినప్పుడు నేను ఎండ్ ప్రోడక్ట్ ఎలా చూశానంటే, ఈ సినిమాని రెండు రాష్ట్రాల్లో ఏ ఫ్యామిలీ మిస్ అవ్వకూడదు, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకునేలా ఉండాలి ఈ సినిమా అనే నేను ఐడియా తర్వాత రాయడం మొదలుపెట్టాను. సో నేను ఇంకా ఫ్యూచర్లో ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తానని నేనైతే అనుకోవట్లేదు. నాకు ఫ్యామిలీ మీద ఉన్న లవ్ అంతా, నేను నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఉన్న ఇష్టం అంతా కలిపి ఒకే ఒక సినిమా తీయాలనుకున్నాను, దట్ ఈస్ టక్ జగదీష్ 100%. బట్ రాసిన తర్వాత ఒక 25 రోజులు షూటింగ్ అయిన తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు, ఒక ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత 40 మంది, అంటే మేము చిన్న పెద్ద అందరు ఆర్టిస్టులు, చిన్న అంటే ఐ మీన్ మొత్తం ఆర్టిస్టులు కలిపి ఒక 35-40 మంది ఆర్టిస్టులతో రాజమండ్రి అక్కడెక్కడ షూటింగ్ చేసి మళ్ళీ ఆగినప్పుడు మళ్ళీ ఈ 30 మంది ఆర్టిస్టులని గ్యాదర్ చేసి కోవిడ్ తర్వాత ఫాస్ట్గా ఫిల్మ్ ఫినిష్ చేయాలి అనుకున్న టైంకి రెడీ చేసి పెట్టుకుంటే ఏ టైంలో థియేటర్స్ పర్మిషన్ ఇస్తారో తెలియదు, దానికి రిలీజ్ చేయాలి. సో అంతమంది ఆర్టిస్టులతో సేమ్ పొటెన్షియల్తో సేమ్ ఎనర్జీతో సేమ్ లవ్తో మళ్ళీ సినిమాని స్టార్ట్ చేసి తీసే ప్రాసెస్లో కొన్ని అవుట్డోర్ లొకేషన్స్ వచ్చి 300-400 మంది పీపుల్తో కూడా చేసాం, జూనియర్స్ కానీ కానీ. ఎందుకంటే ఎక్కడ నాకు ఒకటే ఏంటంటే, నేను రాసేటప్పుడు ఏదైతే అనుకున్నానో అది మిస్ అవ్వకూడదు. సో మీరు చూస్తే నాని గారిది నాది ఏ సినిమాకి మేము నిన్ను ప్రెస్ మీట్లు కానీ నిన్ను ఈవెంట్స్ కానీ నాకు చేయలేదు నాకు తెలిసి. బట్ ఈ సినిమాకి మాత్రం ఎందుకు చేద్దాం అనుకుంటున్నామంటే, మీకు ముందు చెప్పాను కదండి, ఇది నేను ఎవరి కోసం తీసానో వాళ్ళందరూ థియేటర్కి రావాలి చూడాలి. ఒక యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ రైటర్గా, యాజ్ అ తెలుగు సినిమా లవర్గా ఫస్ట్ నేను అది గుర్తుపెట్టుకున్నాను. సో అది చెప్పడానికి మేము ఇన్నిసార్లు చెప్తున్నాం తప్ప, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఒక అగ్రెసివ్ ప్రమోషన్ చేస్తే ఎవ్రీ ఫిల్మ్ గుడ్ ఫిల్మ్ అయితే వర్క్ అవుతుంది, బ్యాడ్ ఫిల్మ్ అయితే ఎప్పుడు వర్క్ కాదు. బట్ ఒక గుడ్ ఫిల్మ్ తీసామని నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు టెల్ ద పీపుల్ లైక్ దిస్ ఇస్ ద గుడ్ ఫిల్మ్, దిస్ ఇస్ ద ఫిల్మ్ యూ వాంట్ యూ హ్యావ్ టు సీ. సో అది చెప్పడానికి ముఖ్యంగా మీ ప్రెస్ ద్వారా పీపుల్కి చెప్పే ఉద్దేశం కోసమే ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ అండి. యాక్చువల్గా నానిగారు నేను కూడా అనుకున్నాం వచ్చేటప్పుడు ఏదో ఓ ప్రెస్ మీట్ లాగా అరేంజ్ చేస్తారు, మైకులు పెట్టి మైక్ పాస్ అవుతూ ఉంటుంది మనం చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోదామని. బట్ మా ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి దీన్ని మళ్ళీ ఈవెంట్ లాగా చేశారు, వి ఆర్ సో హ్యాపీ. అండ్ వాళ్ళు అంత నమ్మారు, అంత సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఇంట్రెస్ట్ కలిగింది వాళ్ళకు కూడా. సో ఇది ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఇదండి. నెక్స్ట్ ఇంకా సినిమా గురించి ఏముందనేది మన రాజమండ్రి ఈవెంట్లో కూడా చెప్పాం, రేపు ప్రీ రిలీజ్లో కూడా అందరూ చెప్పబోతున్నారు. సో ఏదైతే నానిగారు నేను ఫస్ట్ కథానికి చెప్పినప్పుడు ఏదైతే అనుకున్నామో సినిమా ఇలా రావాలి అని అలా వచ్చింది. నిన్నే మొన్న ఎడిటింగ్ రూమ్లో నానిగారు ఫుల్గా సినిమా చూశారు, అందరం టెక్నీషియన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను కథ చెప్పినప్పుడు కూడా మా తమండాలి ఇంకొకటే చెప్పాను, ఈ సినిమా నేను చేస్తున్నప్పుడే నీ మ్యూజిక్తో ఊహించుకొని చేస్తున్నాను. సో నాకు ఇంకా ఆ విషయంలో ఆల్టర్నేట్ లేదు మ్యూజిక్ విషయంలో. సో అంత నమ్మాను నిన్ను. ఈ సినిమా మొత్తం ఇప్పుడు ఒక బేబీలాగా నేను చేతిలో పెడుతున్నాను డార్లింగ్, ఇది నా ఎమోషను. ఇంకా ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ రిజల్ట్ ఏదున్నా కూడా అది నీదే అని చాలాసార్లు చెప్పాను. రీరికార్డింగ్ పనులు మొదలవబోతున్నాయి, ఐ థింక్ రేపు మార్నింగ్ ఈ టైంకి తమన్ గారితో మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉంటానని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి తమన్ పాటలు వింటున్నాం, తమన్ రీ రికార్డింగ్లో వింటున్నాం, డే బై డే హీస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో అతని సక్సెస్లో ఇప్పుడు నాకు కూడా ఒక పార్ట్ ఉండాలి, అలాగే నా సక్సెస్లో తనకు ఒక పార్ట్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నానిగారు చెప్తారు ఏంటేంటి ఇప్పుడప్పుడు చేస్తున్నాం అనేది. సో ఫైనల్లీ నేను మళ్ళీ గుర్తు చేసేది ఏంటంటే, ఒక రిలీజ్ డేట్ మాత్రమే గుర్తు చేస్తున్నాను, April 23, రెండు రాష్ట్రాలు, ఆఫ్టర్ కోవిడ్, మీ ఫ్యామిలీస్తో వచ్చి 2.5 గంటలు ఒక రియలిస్టిక్ మూడ్లో ప్రజెంట్ చేసాము సినిమాని. చూడండి, ఎంజాయ్ చేయండి, దట్స్ ప్రజెంట్ ఇంతవరకు చెప్తున్నాను, తర్వాత విషయాలు నానిగారు మాట్లాడతారు. నానిగారు ప్లీజ్ టేక్ ఓవర్.